హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను ఒక మంచి మటన్ కర్రీని చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనమొక్క మసాలాని రెడీ చేసుకుందాం దానికి ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఐదారు వరకు అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ అంతా మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు యాలకులు ఒక పెద్ద ఇంచు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అంతా సోంపు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఐదారు వరకు ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా గసగసాలు అలాగే కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసుకోవాలండి అందులోకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో చెక్క లవంగాలు ఒక చిన్న బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని అది ఒకసారి ఫ్రై అయ్యాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని వేయించుకో ఎటువంటి పచ్చివాసన రాకుండా మంచి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేగాక ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్లంతా కారం యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలో ఈ మటన్ పీసెస్ అనేవి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు మటన్లోంచి ఇలా వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా ఇదే టైంలో ఇందులో ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాలు ఉడికాక ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ పెద్ద గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా ఆరు విజిల్స్ వచ్చాక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం మటన్ అనేది ఎంతవరకు ఉడికిందో చూడండి ఎంత మంచి గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మనకి ఎటువంటి మసాలాలు లేకుండా ఒకటేసారి మనం ఇలా కర్రీని ప్రిపేర్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా మరి మనకి మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది చూడండి మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరని చల్లేసుకుందాం ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఇలా చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మరి చూసారు కదా ఎంత సింపుల్గా మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసామో నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్